UKLO one year masters. No IELTS required up to five years visa. High visa success rate. ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కుకున్న భారీ బోట్లను తొలగించేందుకు చేపట్టిన ప్రక్రియ సక్సెస్ అయింది వీటిలో ఒక బోటు విజయవంతంగా తొలగించారు దాదాపు నలభై టన్నుల బరువున్న భారీ బోటును ఒడ్డుకు బెకామ్ ఇన్ఫా సంస్థ ఇంజనీర్లు ఒడ్డుకు చేర్చారు సరికొత్త ప్రణాళికతో బకామ్ ఇన్ఫా ఇంజనీర్లు భారీ బోటును ఒడ్డుకు చేర్చడం జరిగింది గత ఎనిమిది రోజులుగా గేట్ల దగ్గర బోట్ల తొలగింపులో ప్లాన్ ఏ ఫెయిల్ అయింది ప్లాన్ బి కూడా ఫెయిల్ అయింది ఇకపోతే ప్లాన్ సి అప్లై చేయలేకపోయారు ఆఖరికి అబ్బులు టీం కూడా చేతులెత్తేసింది అప్పుడే సరికొత్త ప్రాణాళికతో ఎంట్రీ ఇచ్చింది బేకెం ఇన్ఫ్రా సంస్థ వాటర్ లోడింగ్ విధానంతో ప్రకాశం బ్యారేజ్ గేట్ల దగ్గర ఇరుక్కున్న బోట్ల వెలికితీత పనుల్లో పురోగతి సాధించింది ఒక బోట్ ను విజయవంతంగా బయటకు తీస్తుంది మిగతా బోట్లను వెలికి తీస్తామంటున్నారు ఇంజనీర్లు అసాధ్యం అనుకున్న పని సుసాధ్యం అయింది ఎనిమిది రోజుల అధికారుల శ్రమకు ఫలితం దక్కింది ప్రకాశం గేట్ల దగ్గర చిక్కుకున్న బోట్లకు ఎట్టకేలకు మోక్షం లభిస్తుంది కాగా గత ఎనిమిది రోజులుగా పడవల తొలగింపు ప్రక్రియ అధికారులకు పెద్ద సవాల్ గా మారింది మొదట ప్లాన్ ఏలో భాగంగా యాభై టన్నుల బరువును లేపగలిగే సామర్థ్యం ఉన్న రెండు బాహుబలి గ్రేన్లతో ప్రయత్నించినా ఆ బోట్లు కదలలేదు ప్లాన్ ఏ ఫెయిల్ అవడంతో ప్లాన్ బి ని అమలు చేస్తారు స్కూబా డైవింగ్ ద్వారా నీటి లోపలికి వెళ్లి పడవలను ముక్కలు చేసి బయటకు తీయాలనుకున్నారు కానీ ఈ ప్లాన్ కూడా ఫ్లాప్ అయింది రెండు ఫెయిల్ అవడంతో ప్లాన్ సి అప్లై చేస్తారు దీనిలో భాగంగా ఎయిర్ బెలూన్లు పెట్టి బోట్లను పైకి లేపాలని చూస్తారు అధికారులు మునిగిన బోట్లు చాలా బరువు ఉండడం వాటర్ లెవెల్ తగ్గిపోవడంతో ఈ ప్రయత్నాన్ని విరమించుకున్నారు దీంతో పడవలను తొలగించడానికి కచ్చలూరు బోర్డు ప్రమాద సమయంలో పనిచేసిన అబ్బులు టీంను రంగంలోకి దింపారు ఆ టీం బోట్ కు రోప్లు వేసి పైకి లాగారు పడవ కొంతమేర పైకి వచ్చి మళ్లీ మునిగింది దీంతో తమ ప్రయత్నాలను విరమించుకుంది అబ్బులు టీం తాజాగా బోట్లను వెలికి తీయడానికి సరికొత్త ప్రణాళికను అమలు చేస్తారు బెగెం ఇన్ఫ్రా సంస్థ ఇంజనీర్లు వాటర్ లోడింగ్ విధానం ద్వారా అతి కష్టం మీద ఒక పడవను వెలికి తీస్తారు వాటర్ లోడింగ్ విధానంలో భాగంగా రెండు పడవలకు గడ్డర్లు పెట్టి జాయిన్ చేసి చిక్కుకున్న పడవల దగ్గరికి తీసుకెళ్లారు ఇంజనీర్లు వాటిలో నీటిని నింపి లాక్ చేశారు ఆ తర్వాత చైన్లతో మునిగిపోయిన పడవను మెల్లిమెల్లిగా పైకి లాగారు నలభై టన్నులున్న భారీ బోటు ఇసుక నీరు చేరుకతో బోటు వంద టన్నుల బరువు పెరిగింది తాడులతో నెమ్మదిగా లాగి సక్సెస్ఫుల్ గా బయటకు తీస్తారు పడవ తీతలో భాగంగా రెండు భారీ బోట్లకు గడ్డలు పెట్టి ఈ ప్రక్రియ చేపట్టారు రెండింటికి అదనంగా మరో రెండు పడవలతో లాగుతూ చిక్కుకున్న బోటును ఒడ్డుకు చేర్చారు ఇలా వరుసగా మూడు ప్లాన్లు ఫెయిల్ అయ్యాక నాలుగో ప్రయత్నంలో బోటు బయటకు వచ్చింది ఇంకా బ్యారేజ్ దగ్గర మూడు బోట్లు చిక్కుకొని ఉన్నాయి ఈ బోట్లను కూడా వాటర్ లోడింగ్ విధానంలో బయటకు తెస్తామని చెప్తున్నారు ఇంజనీర్లు బోట్ల వెలికి తీతలు పురోగతి కనిపించడంతో సార్వత్ర హర్షం వ్యక్తం చేస్తారు ఎనిమిది రోజుల కృషి ఫలించడంతో మిగతా బోట్ల తొలగింపు ప్రక్రియ వేగవంతం చేశారు వాటర్ లోడింగ్ పద్ధతిలో బోటు వెలుకు తీసిన బెకేమ్ ఇన్ఫ్రా మిగతా బోట్లను కూడా తీస్తామని చెబుతుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి